దేశంలో యువకులకు కంప్యూటర్ను పరిచయం చేసిండు. ఈ దేశంలో యువకులకు 21 సంవత్సరాలకు ఓటు ఉంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇప్పించి ఇవాళ 18 ఏళ్ళ పిల్లలు ఓటేస్తుండ్రు. ఈ దేశంలో ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం, వారి త్యాగం ఉన్నది. మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైన రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, వీర మరణం పొందితే, తమిళనాడులో శ్రీపెరంబదూరులో నేల కొడితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే. ఇద్దరి పిల్లల్ని సంఖలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు. ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి. నా దుఃఖం దిగమెట్టుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తాను. శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేదమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యారు. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే 6 నెలలు తిరగకుండే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిండు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం దారమయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం, 100 కోట్ల ప్రజల కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరక్కడ ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్కైనా ఈ దేశం కోసం త్యాగం చేసిందా నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముష్కర్ల తుపాకీ గుండాలకు బలైపోయి మానవ బాంబుల పేర్లలో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు, మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రణాళిక చేయాలి బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళక అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను,
నేను అడుగుతున్న మా మిత్రులను తెలంగాణ సిద్ధాన్ని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొందబెడదామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భం సగమియ్యాక జిల్లా రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. పదేళ్ళు మేము అధికారంలో మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించడం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్ర పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ పిల్లల రంగాలు చాలా సోమరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బిఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలల్లా పోత మొక్కలు వచ్చి మొక్కలు మీద ఎగబడితే బిఆర్ఎస్ పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గులేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలే. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినావు మిత్రమా? నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెడుతున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే పిల్లారంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం